एवरीवन वेलकम बैक टू माय चैनल एमर व्लॉग्स बाय मनीषा। सो इप्पटि वरकु मीरु चाला वीडियोस चूसारु कदा मन मैसूर ट्रिप लो। सो इदैते वच्चेसि लास्ट अन्नमाट, लास्ट वीडियो अंड फेमस वीडियो काबट्टि चाला फेमस प्लेस अन्नमाट, अंदुकनि चेप्पेसि लास्ट लो पेडुतुन्नानु। अदेंटंटे ना वेनकाल उंदि, मीरे चूडोच्चु। यस, దట్ ఈస్ మైసూర్ ప్యాలెస్. సో ఇప్పుడైతే నేను మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాను. ఇది లోపల ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ వ్యూ అంతా ఎలా ఉంటుంది, అండ్ లైటింగ్స్ వేసిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఏమంటే, వీకెండ్స్లో ఇక్కడ కంప్లీట్ ప్యాలెస్ మొత్తానికి లైట్స్ అయితే వేస్తారు. ఆ వ్యూ ఎలా ఉంటుంది అదంతా చెప్పడమే కానీ చూడలేదు నేను ఇంకా, అందరూ చెప్తే విన్నాను. సో ఇప్పుడైతే నేను చూస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను. సో చూసేయండి. సో యా గైస్, ఇది ప్యాలెస్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి పార్కింగ్కి సపరేట్ ఉంటుంది, ఐ మీన్ ఫోర్ వీలర్కి ఒకటి అండ్ టూ వీలర్కి సపరేట్ సపరేట్గా ఉంటాయి. మనం ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం ప్యాలెస్కి. ఈ కంప్లీట్ ప్యాలెస్ రోడ్ మొత్తం ఇలానే ఉంటుంది. సో మనం ఫస్ట్ అయితే వెహికల్ పార్క్ చేసుకొని ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాము. నేను వీడియో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో యా గైస్, ప్యాలెస్లోకి వెళ్ళే ముందు స్టార్టింగ్లోనే మనకి టికెట్ తీసి ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ 40 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ ఎంట్రీ టికెట్. అండ్ ఇక్కడ పోలీస్ అంకుల్ అయితే చాలా మంచివాళ్ళు, సపోర్టివ్గా ఉన్నారు. యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నాను అంటే, యాక్చువల్లీ నేను వన్ డేలో త్రీ ప్లేసెస్ పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ ప్లేస్ ఇది, థర్డ్ ప్లేస్. సో అందుకని నాకు లేట్ అయిపోయింది. మోస్ట్లీ ఇంకా నా తర్వాత ఒక 5-6 మెంబర్ని మాత్రమే అలో చేశారు, దాని తర్వాత క్లోజ్ చేసేసారు. లోపలికి వెళ్ళడానికి లేదు ఇంకా. మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా మనకి, ఇదే ప్యాలెస్. దీని లోపలికి ఇప్పుడు మనం వెళ్తామన్నమాట. మ్యాక్సిమం వాళ్ళు వీలైనంత వరకు నేనైతే వీడియో అయితే తీశాను మీకు చూపించడం కోసము. సో ఇదంతా ల్యాండ్ బయట సైడ్ ఇదంతా. ఇప్పుడు మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ మనము చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి బ్యాగ్ ఇస్తారు, అది తీసుకొని దాంట్లో పెట్టివ్వాలి. వాళ్ళు పర్ పేర్ 1 రూపీ ఆర్ 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ పెట్టినందుకు. అక్కడ పెట్టుకున్న తర్వాత లోపల నుంచే మనకి బయటకు రాకుండా లోపల నుంచే ఎంట్రీ ఉంటుంది. ఇలా లోపల నుంచి మనం వెళ్ళాలి. సో లోపల వరకు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే స్టార్టింగ్లో ఇక్కడ మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కదా ఎంట్రీ టికెట్, ఇక్కడ వీళ్ళకి చూపించాలి. సో అక్కడ ఒకతను చెక్ చేస్తున్నారు కదా, వాళ్ళకి చూపిస్తే మనల్ని అలో చేస్తారు. ఇంకంతే, వాళ్ళకి చూపించేసి డైరెక్ట్గా ఎంట్రీ లోపలికి. ఇంకా ప్యాలెస్ మొత్తం చూసుకుంటూ మనం తిరగాలి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, అవి ఇదంతా లైక్ మీరు మూవీస్లో చూసిండొచ్చు, చంద్రముఖి బంగ్లాలు అలా ఉంటాయి కదా, సేమ్ అలానే. ఈవెన్ మీరేమైనా రీసెంట్ మూవీస్ కానీ రాజులవి ఇలాంటి మూవీస్ చూసుంటే కానీ మీకు ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి నా మొబైల్లో అయితే స్టోరేజ్ అయిపోయింది, వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. బట్ ఫైనల్లీ అయితే కుదిరినంత వరకు అయితే నేను తీశాను మీకు చూపించడానికి. చూసారా ఆర్కిటెక్చర్ అదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందా, మండపం కానీ అవి స్తంభాలు ఇదంతా. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, ఇక్కడ ప్రతిదీ పిక్చర్ వైజ్ ఉన్నాయి చూడ్డానికి మనం, అంటే లైక్ ఆ కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడంతా ఎలా ఉండేది, జనాలు ఎలా ఉండేవాళ్ళు, ఐ మీన్ ప్యాలెస్ చుట్టూ ఎలా ఉండేది, ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఏమైనా జరిగితే అవి ఎలా ఉండేవి, అవన్నీ పిక్చర్ వైజ్గా అక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ క్వీన్స్ అండ్ కింగ్స్ కూడా ఉంటారు కదా ఈ ప్యాలెస్కి సంబంధించిన, అది ఒక్కొక్కరి వైజ్గా ఫొటోస్ ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేశారు ఇలాగ చూడ్డానికి. మీరు చూడొచ్చు 1 బై 1 లేడీస్వి జెంట్స్వి అందరివి పెట్టారు.
సో ఈ ఫొటోస్ కింద వీటి నేమ్స్ కూడా వీళ్ళు పెట్టున్నారు, వీళ్ళెవరు, వీళ్ళ నేమ్స్ ఏంటి అనేవి కూడా యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ లైక్ ప్యాలెస్కి సంబంధించినవి, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ ఇవన్నీ. మ్యాక్సిమం అన్నీ దీంట్లో ప్యాలెస్లో ప్రతి ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఐటమ్ వైజ్గా అన్నీ తీసి పెట్టారు మనకి ఎక్స్పెషన్కి. కానీ అన్ని రూమ్స్ అయితే ఓపెన్లో పెట్టలేదు వీళ్ళు, కొన్ని కొన్ని మాత్రమే. ఈ ఫోటో చూసారా, అప్పట్లో లైక్ ఫెస్టివల్స్కి కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు ఎలా ఉండేది అక్కడ వాతావరణం అంతా, ప్యాలెస్ చుట్టూ అనేది ఇదంతా. సో ఇది ప్యాలెస్ లోపల నుంచి గ్రౌండ్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోలేదు అనుకుంటాను. సో ఇవి వాళ్ళ చైర్స్ అండ్ మిర్రర్ రూమ్ ఒకటి ఉంటుంది. ఇలానే పైన చూసారా, ఇదంతా మొత్తం టీక్ వుడ్తో చేసింది. ఇదంతా ప్యూర్ టీక్ వుడ్ డిజైన్గా ఇదంతా బాగుంది కదా. సో యా గైస్, నేను దీని ప్యాలెస్కి సంబంధించిన హిస్టరీ కూడా మొత్తం చెప్తాను, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. బికాస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లైటింగ్ వేస్తారు కంప్లీట్గా, అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో, స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. సో నేను చెప్పాను కదా లాస్ట్లో వచ్చాను అనేసి, ఎక్కువ టైం అయితే ఇవ్వట్లేదు వాళ్ళు. లైక్ అక్కడే నించుని ఎక్కువసేపు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకునేంత టైం అయితే ఇవ్వట్లేదు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయనే రాజా వారు, ఆయన రియల్ పిక్చర్ అది వచ్చేసి. ఇదంతా ప్యాలెస్ ఇన్సైడ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి మీరు. ఎగ్జాక్ట్గా వీడియోలో ఎలా కనిపిస్తుందో చూడ్డానికి కూడా రియల్గా కూడా సేమ్ యాస్టీస్ అలానే ఉంది. మనకి లోపలికి వెళ్ళడానికి అయితే అలో లేదు. సో ఇక్కడ నుంచి మనకి గ్రౌండ్ సైడ్ గ్రౌండ్ కూడా కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ గ్రౌండ్ అంతా. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇదంతా వాళ్ళు కూర్చునే ప్లేసెస్ అన్నమాట, అక్కడ కూర్చోడానికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఇది స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఇది గ్రౌండ్ సైడ్ అన్నమాట మనకి ఇది. అండ్ అవుట్ సైడ్ నుంచి కూడా మనకి ఎంట్రీకి ఉంది. పైన అదంతా ఆర్ట్. ఇంకా లోపల ఫొటోస్ తీసుకోవడం అంతే, అక్కడక్కడ నించొని ఫొటోస్ తీసుకోవడమే. యాక్చువల్లీ మాకు లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తూ వచ్చేస్తున్నారు బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి. బికాజ్ ఓన్లీ ఆన్ సండేస్ మాత్రమే లైట్స్ ఆన్ చేస్తారు ఈవినింగ్, వాళ్ళు పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి, అప్పటి వరకు వెళ్ళి ప్యాలెస్ లోపల ఉంచుతారు. వన్స్ లేట్ అవుతుందంటే ఇంకా వాళ్ళు పంపించేస్తూ ఉంటారు, ఉండనివ్వరు. సో యా
ఇంకా ఉంది, ఇంకా అప్పుడే అయిపోలేదు బయటకు వచ్చాం కాబట్టి. సో అవుట్ సైడ్ వ్యూ అంతా తిరిగి చూపిస్తాను. ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత వీకెండ్ కాబట్టి ఇక్కడ లైట్స్ కూడా వేస్తారు. ఈ కంప్లీట్ ప్యాలెస్కి లైట్స్ వేస్తే ఎలా ఉంటుందో ఆ వ్యూ అంతా మీకు చూపిస్తాను. సో మిస్ అవ్వకండి. సో యాగైస్, ఇదంతా క్లోజ్ చేసేసారు. చెప్పాను కదా నేను రావడమే క్లోజింగ్ టైంకి వచ్చాను, అలా కుదిరింది టైం నాకు. సో క్లోజ్ చేసేసారు. ఇప్పుడే లైటింగ్ అనేది స్టార్ట్ చేశారు. అటు సైడ్ వెళ్ళాలి మనము. లెఫ్ట్ సైడ్ వెళ్తే కంప్లీట్ వ్యూ చూడొచ్చు ప్యాలెస్కి. ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తాను, మీకు వీడియో తీసి చూపిస్తాను. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు లైట్స్ వేయడం ఒక్కొక్కటిగా. కంప్లీట్ వేసిన తర్వాత కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు. డోంట్ మిస్ ఇట్. సో యా, చెప్పాను కదా లైటింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. వన్ బై వన్ అన్నీ వేస్తారనమాట. ప్యాలెస్ మొత్తం లైటింగ్ వేస్తారు. చూడండి జనాలు, చూడండి ఎంతమంది ఉన్నారో. అందరూ లైటింగ్ కోసమే వెయిటింగ్. లైటింగ్ వెయిటింగ్ బాగుంది కదా. సో ప్యాలెస్ మొత్తాన్ని విత్ లైటింగ్ చూస్తే ఎలా ఉంటుంది? ఫొటోస్లో చూస్తుంటారు, ఇప్పుడు వీడియోలో చూడండి. నా వీడియోలో, నా ఛానల్లో ఏదో ఒక తిరునాళ్ళకు వచ్చినట్టున్నారు జనాలందరూ. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారండి. పర్ ఒక ఫోటో వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. ఇన్స్టెంట్ ఫొటోస్ అవన్నీ. చూస్తున్నారు కదా ఒక్కొక్కటిగా మొత్తం స్టార్ట్ చేస్తున్నారు ఎంత లైటింగ్ ఉందో. ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉంది కంప్లీట్ లైటింగ్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో గైస్ యా, 1 మినిట్ ఉంది ఇంకా అన్ని తర్వాత వెయిటింగ్ ఉంది. సో గైస్, ఇదే అన్నమాట లైటింగ్. చూసారా ఒక భవనమే అన్నమాట. అరుంధతి మూవీలో ఆ భవనంలా ఉంది కదా. కంప్లీట్ వ్యూ చూద్దాము. చూసారు కదా వ్యూ అంతా ఎంత బాగుంది. ఇంత పెద్ద ప్లేస్లో ఇంత లైటింగ్ అంటే మామూలు మ్యాటర్ కాదు. చెప్పాలనే కానీ లైక్ ఇది రియల్గా ఎంజాయ్ చేయాల్సిన వ్యూ అన్నమాట. అండ్ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇంతసేపు వెయిట్ చేసి వీడియో తీసినందుకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తెలుసు కదా ఛానల్ ఎంఆర్ వ్లాగ్స్ బై మన్షా. అండ్ ఏమైనా ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దానికి మెసేజ్ చేయొచ్చు. అండ్ అక్కడ కూడా ఫాలో అయిపోయింది. మీకు ఏమైనా ప్లేసెస్ కావాలంటే అక్కడ సజెస్ట్ చేయొచ్చు. మీరు అక్కడ కూడా సజెస్ట్ చేయొచ్చు, ఇక్కడ కూడా కామెంట్ చేయొచ్చు. సో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి వీడియో వేయగానే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.